इससे अच्छी वर्जिश करें योगा मार्ग में। శుభ శుక్రవారం అని చెప్తున్నా, అంటే శుభ శుక్ర అంటే డాడీ చెప్పినట్టు మంచి శుక్రవారం, అంటే ఏ శుక్రవారం సెలవు వేసినా సరే అది మనం మంచిగా ఎందుకు భావిస్తాం, అంటే మన కొరకు చనిపోయినా, మన కొరకు చనిపోవాల్సిన అవసరం ఏంటంటే, అంటే అసలు ఆయనకి అంటే దేవుడు చెప్పాడు కాబట్టి చనిపోయాడు మన మనసు, అసలు దేవుడికి ఎందుకు అలాంటి ఐడియా వచ్చింది, ఎందుకు అలాంటి ఆలోచన వచ్చింది, మన కొరకు మనుషుల కొరకు యేసు ప్రభువు ఎందుకు చనిపోవాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది, దేవుని బిడ్డలం కాబట్టి, అంటే అందరూ దేవుని బిడ్డలేనా, అయితే అంటే నాకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు మనం మనుషులం కాబట్టి మనం ఒక ఆశ్చర్యకరమైనది చూస్తేనే కానీ వింటేనే కానీ మనం దేన్ని నమ్మం, మనం ఏదైనా ఇప్పుడు శైలి వచ్చింది శైలి బాగుపడింది అంటే నేను నమ్మట్లేదు, నేను అది చూస్తేనే లేకపోతే నేను వింటేనే కానీ శైలి బాగుపడింది అని నమ్ముతాను, అలాగే మనుషులు నమ్మరు కాబట్టి దేవుడు కుమారుని ఎంచుకున్నాడు అన్నమాట, ఎంచుకొని తను సెలవు వేశాడు, అది లోక ప్రజలందరికీ తెలియజేశాడు, అప్పుడు ప్రజలు నమ్మారు అన్నమాట, ఓ మన కోసం ఇలా ఒకరు చనిపోయారు, ఆయన మనం వెంబడించాలి, అందుకు ఇప్పుడు దేవుడు ఏది చేసినా దాని మీద ఒక కారణం ఉంటుంది, ఒక రీజన్ ఉంటుంది, ఇప్పుడు యేసు ప్రభు అనుకోండి మన కోసం చనిపోయాడు, మనం మారుతాము మనం మంచి త్రోవలో వెళ్తాము కాబట్టి మన కొరకు చనిపోయాడు, లేకపోతే అసలు ఆయనకు అవసరమే లేదు, ఇంకా ఎగ్జాంపుల్ మనం చూసుకుంటా, అంటే నేను ఆలోచించిన విధంగా ఏంటంటే రవిని ఉన్నాడు, రవినికి రవిని వెళ్ళిపోయాడు, కానీ వెళ్ళిపోయి ఏం చేశాడు, మనం అందరూ మార్చాడు అన్నాడు, ఇప్పటి వరకు రవి అప్పుడే ఉన్నాడు, అలా ఉన్నాడు అని అన్ని చూసుకున్నాడు, నేను కానీ సాల్మన్ కానీ డేవిడ్ కానీ జాన్ కానీ జోసెఫ్ కానీ మీరు కానీ ఏమనుకున్నాడు, రవిని అన్నాడు రవిని చూసుకుంటాడు మనకి ఎందుకు, కానీ దేవుడు ఏం చేశాడు రవిని తీసుకెళ్ళి ఒక కారణం కోసం దేనికి మనల్ని లేవనెత్తున్నాను, ఇప్పుడు ప్రతి ఒక్కరు రెడీ అయ్యా, డేవిడ్ అని రెడీ అయ్యాడు, సాల్మన్ నేను జోసెఫ్ ఒక్కొక్కరు ఒక్కొక్క దీన్ని తీసుకున్నాడు, అలాగే దేవుడు ఏది చేసినా ఒక కారణం కోసం చేస్తాడు, సో శుభ శుక్రవారం దేనికంటే అది మన కొరకే, దేవుడు బలి అయ్యాడు, ఓకే దేవుడు బలి అయ్యాడు, దేవుడు అంటే బాధను అనుభవించాడు, కానీ అది దేని గురించి అనుభవించాడు, మన గురించి అనుభవించాడు, ఒకవేళ దేవుడు బలి అవ్వలేదు, దేవుడు మామూలుగా చనిపోయాడు, మనం ఈ రోజు ఇక్కడ ఇలా కూర్చొని దేవుని గురించి చెప్పుకుంటాము, మామూలు చనిపోయాడు, దేవుడు మంచి మంచి పని చేసి మామూలు చనిపోయాడు, దేవుని గురించి మనం చెప్పుకుంటాం ఇక్కడ, దేవుని గురించి మనం బాధపడతామా, దేవుని గురించి మనం ఆరాధన చేస్తాము చెయ్యాలి, కానీ ఆయన మన కోసం అంత నొప్పి అనుభవించి అంత బాధ అనుభవించి చనిపోయాడు, అందుకే మనం అది గుర్తించుకొని ఈరోజు మనం ఇక్కడ ఆరాధన మనం ప్రార్థన చేస్తాం, మామూలు చనిపోయి ఉంటే అసలు ఇది అంతే చేయం మనం, ఎవరు ఎవరు అంటే ఎవరు దారిలో ఉంటాం, కందనాలు ఆడుకుంటారు, కానీ మనకు ఆ భయం ఉంది, మనకు ఆ ప్రేమ ఉంది, దేవుడు మన కోసం చనిపోయాడు, అందుకు మనం ఈరోజు అందరం కూర్చుంటే మనం ఇలాగ దేవుని ప్రార్థించి మనం ఆరాధన చేస్తాం, అయితే శుభ శుక్రవారం రోజు మనం గ్రహించాల్సింది కొన్ని క్వాలిటీస్ అన్నమాట, లక్షణ ఉపవాసం, ఇప్పుడు దేవుడు ఇలాగా ఆయన మరణించబోతున్నాడు, దేవుని తెలుసు, యేసు ప్రభు తెలుసు నేను ఎలా మరణిస్తానని, ఆయన కొన్ని లక్షణాలు అలా కలిగి ఉన్నాడు, ఉపవాసం చేశాడు, నేను ఇంత ఇప్పుడు ఈ పని చేయబోతున్నాను, దేవుడు నాకు ఈ పని అప్పగించి నేను పని చేయబోతున్నాను, దాని గురించి ఆయన ఉపవాసం చేశాడు, ప్రార్థన చేశాడు, తర్వాత బాధను పొందాడు అన్నమాట, ఆయన కోపం నుంచి ఇప్పుడు దేవుని తీసుకెళ్తున్నప్పుడు సైనికులు ఆయన కొట్టడం అలాంటి ఆయన కోపం రావాలి కదా, కానీ ఆయనకి ఏమొచ్చింది, ఎంత లీడ్ చేసినా ప్రేమే చూపించాడు, అది ఒక క్వాలిటీ ప్రేమ, నెక్స్ట్ బాధ, నెక్స్ట్ అప్పగించుకోవడం, దేవునికి అప్పగించుకోండి, తర్వాత మాట్లాడుతుంది కదా నేను దేవునికి అప్పగించుకున్నానని అసలు అప్పగించుకోండి, ఇవి కొన్ని క్వాలిటీస్, అవి మనకు కూడా ఉండాలి, మనకు బాధ వచ్చినా మనకు కోపం వచ్చినా ప్రేమించాలి, మనల్ని అప్పగించుకోవాలి, ఎంత కోపం వచ్చినా మనం ఇతరులను ప్రేమించాలి, అదే నేను ఇందాక సాల్మన్ చెప్పినట్టు సరైన మాటలు, ఎంత తప్పు చేసినా అతన్ని ప్రేమించలేదు, ప్రేమించి తనని బాధ్యతలో తీసుకెళ్తాడు, అలాంటి ప్రేమ మనం కలిగి ఉన్నాం, సరే ఇప్పుడు మాటకు వచ్చాము, యోహాను 19:26
తన తల్లియు తన ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. అయితే అంటే ఈ మాట మీనింగ్ కాదు, మీనింగ్ తర్వాత ఫస్ట్ ఏంటంటే దేవుడు అప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు, యేసుప్రభు అప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు, ఈ మాట అనేటప్పుడు సిలువలో నిద్ర కొట్టి ఎంతో నొప్పితో కానీ చూపించాడు ఈ మాటలు. అది కనబడుతుందా అంటే నేను ఎలాగా నేను చచ్చిపోబోతున్నాను, నన్ను రక్షించండి, లేకపోతే నాకు చాలా నొప్పి వస్తుందో, నాకు బాధగా ఉందా అని దేవుడు అలా చెప్పుకోలేదు. అంటే బాధ ఉండొచ్చు కానీ బయటకు చెప్పలేదు, కానీ ఇతరుల గురించి ఆలోచించాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇతరుల గురించి ఆలోచించాడు అన్నమాట. ఇప్పుడు అలా చచ్చిపోబోతున్నాడు అనుకో, అలాంటి పరిస్థితులు ఎవరి గురించి ఆలోచిస్తారు? అమ్మ నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్తారా, లేకపోతే నాన్న నువ్వు జాగ్రత్తగా చెప్తారా, లేకపోతే అమ్మ జాగ్రత్త చెప్తుంది అమ్మ ఏంటి నేను ఏమైపోతున్నాను, నాకు ఏమైపోతున్నా, అమ్మ నేను చచ్చిపోతున్నానా అనే భయం. ఆ ఏ మనిషికైనా నేను చచ్చిపోతున్నాను అనే భయం అసలు అన్నమాట. ఇతరుల గురించి ఎవరు ఆలోచించారు? ఒక ఆయనకు ఆస్తులు ఉన్నాయి అనుకోండి, చచ్చిపోతున్నప్పుడు అమ్మ నా ఆస్తులు ఏమైపోతాను, ఒక డబ్బులు ఉన్నాయి అనుకోండి అమ్మ నా డబ్బులు ఏమైపోతాను, ఇంకేమో తనకు ఇష్టమైన ఉంటే ఏమైపోతుంది. కానీ యేసుప్రభు ఎవరి గురించి ఆలోచించారు? తన గురించి తను ఆలోచించలేదు. ఫస్ట్ మాట డాడీ చెప్పినప్పుడు కూడా అందులో ఎవరి గురించి ఆలోచించాడు? లోక ప్రజల గురించి ఆలోచించాడు, అక్కడ ఉన్న సైనికుల గురించి ఆలోచించాడు. వీళ్ళు నన్ను కొడుతున్నారు, నన్ను తిడుతున్నారు, ఇది చేస్తున్నారు, అయినా సరే వీళ్ళని క్షమించండి అంటే తన గురించి తను ఆలోచించాడు. రెండో మాటలు ఎవరి గురించి ఆలోచించాడు? తన పక్కనున్న ఖైదీ, తన పక్కనున్న ఖైదీ మారు మనిషి పొందుతున్నాడని గురించి తన గురించి ఆలోచించాడు. సెకండ్ మాటలో తన గురించి తాను గురించి ఆలోచించాడా? లేదు. థర్డ్ మాటలు ఎవరి గురించి ఆలోచించాడు? తన తల్లి గురించి, తన శిష్యుల గురించి ఆలోచించాడు. అంటే గ్రహించాల్సింది ఏంటంటే మనం ఎక్కువ మనం ఆలోచించేసుకుంటాం, మన గురించి ఆలోచించుకుంటాం. నేను ఇది చేస్తున్నాను, నేను అందరికీ ఇలా తెలియాలి, లేకపోతే నాకు ఇన్ని ఉన్నాయి, నేనంత ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే నాకు హెల్త్ బాగాలేదు, సో నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి, అది ఆలోచించాలి కరెక్ట్. కానీ యేసుప్రభుని చూసి మనం నేర్చుకోవాల్సింది కదా, నేర్చుకోవాల్సింది ఏంటంటే అంత బాధలో ఉన్నా సరే, అంత వేదన బాధ అలా మేకులు కొడితే ఎలా ఉంటుంది, ఎవరికైనా మేకులు ఏంటి, ఎవరికైనా చిన్న దెబ్బ తగిలితేనే తగ్గుతుంది, అలాంటివి మేకులు ముళ్ళ తీయటం ఇలాంటివి చూసి ఇలాంటివి ఉన్నా సరే అంత బాధలో తన గురించి తను ఆలోచించకుండా కేవలం తన తల్లి గురించి, శిష్యుల గురించి ఆలోచించాలి, ప్రజల గురించి కావాలి, అది మనం గుర్తుంచుకోవాల్సి. అయితే అంత వేదనలో కూడా తను అంత సైలెంట్గా చెప్పాడు. ఇప్పుడు ఇంకో ప్రశ్న ఏంటంటే దేవునికి అది యేసుప్రభుకి తెలీదా నాకు ఇలా అవుతుంది, ఇంత క్రూరంగా అవుతుంది, లేకపోతే ఇంత నేను ఇలా సెలవు వేయబడతాను, నన్ను ఎంత వేధిస్తారు మనుషులు వేధిస్తారు అని యేసుప్రభుకి తెలీదా? ఎలా తెలుసు? దేవుడు చెప్పాడు అని అన్నాడు. దేవుడు అఫ్కోర్స్ చెప్తాడు, నేను యేసుప్రభు దేవుని కుమారుడు దేవుడు చెప్తాడు. కాబట్టి కొన్ని అంటే మనకి అదే అన్నాను కదా, మనుషులు ఏంటంటే ప్రూఫ్ గురించి వస్తారు, ఎప్పుడన్నా ఒకటి సాక్ష్యం గురించి వస్తారు, ఏదన్నా జరిగిందంటే దానికి సాక్ష్యం గురించి వస్తాం. అలాగే దేవుడు కూడా బైబిల్లో ఒక ఇది ఉన్నాను సాక్ష్యం, అది లూకాస్ వార్త 24:44. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనల్లోను నన్ను గూర్చి వ్రాయబడిన అవన్నీ నెరవేరవలనని నేను మీ యొక్క ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరునివని వారితో చెప్పాను. మీరందరూ చదివారు దీన్ని, ఇప్పుడు అంటే వీళ్ళిద్దరు చదివారు కదా, దాని గురించి చదివారా? మీకేం అర్థమైంది దాన్ని బట్టి? అంటే ఆల్రెడీ రాస్తుంది, ఆల్రెడీ ఇలా జరుగుతుంది అని రాస్తుంది. ఎక్కడెక్కడ రాస్తున్నాడు? పాత నిబంధన గ్రంథాల్లో రాస్తుంది, ఆల్రెడీ ఇలా జరుగుతుంది అని దేవుడు చెప్పాడంట. ఇది తర్వాత స్టోరీ, ఇది యేసు లేచినప్పుడు ఇది శిష్యులతో చెప్తాడు. అయితే ఇలా రాసింది నా గురించి అంటే దేవుడికి ఆల్రెడీ తెలుసు ఇలా జరుగుతుంది నాకు అని, భయపడలేదు. కానీ ఇలా జరగాలి, ఎందుకు జరగాలి? ప్రజల కోసం జరగాలి.
అక్కడ కూడా మన గురించి ఆలోచిస్తున్నారు అన్నమాట. ఆయన మీద స్వాధీనం నా ప్రాణం వదిలే, కానీ చివరి వరకు ప్రజలు మారాలని దేవుడు చూశారు. సరే, ఇక్కడ ఈ 44కి రిలేటెడ్ గా కీర్తనలు 22 అధ్యాయం, అందులో ఎక్కువ చదవం, జస్ట్ ఫస్ట్ ఆప్షన్ చదవం. కీర్తనలు 22 అధ్యాయం. మొదటిది అది మీకు ఎలా కనిపిస్తుంది? అయితే ఈ కీర్తన ఎవరు రాశారు? కానీ ఆ మాట చదివితే ఎలా కనిపిస్తుంది? ఆ మాట ఎవరి ద్వారా వచ్చింది అనిపిస్తుంది? అంటే సిల్వలో ఉన్నప్పుడు ఈశ్వరు ఏమన్నాడు అంటే, ఇంకా రాలేదు మాట, తర్వాత అసలు ఎందుకు ఇచ్చావు అని 4 5 మాట వచ్చింది. అయితే ఆల్రెడీ రాసుకున్నది ఇలాగా బాధపడ్డాయి, అది దావి పాడు ఈశ్వరు బాధపడ్డాయి, మాట తరగదు. కానీ అది ఆల్మోస్ట్ దేవుడు ఎలాగైతే అనుకున్నాడు, దేవుడు ఎలాగైతే అనుభవించాడో అలాగ ఆల్రెడీ కీర్తనలో రాసింది. ఫస్ట్ మళ్ళీ ఒకసారి తొమ్మిది వచ్చాడు. అయితే ఇప్పుడు చదువుకున్న మీకు ఎలా అనిపిస్తున్నాయి? సేమ్ అంటే దేవుడు సిలువలో ఉన్నప్పుడు తను బాధ పడ్డాడు, ఆ మాట వస్తుంది కదా, తర్వాత తన గురించి తను బాధపడ్డాడు ఆ మాట, సేమ్ అలాగే ఉంటాడు అన్నమాట. తను తల్లి గర్భంగా పుట్టక ముందే దేవుడు అతన్ని ఏర్పరచుకొని ఇలాగే నువ్వు చెయ్యాలి, ఇలా ప్రజల కోసం నువ్వు చెయ్యాలి, నువ్వు బయట పడాలి అని అప్పుడే దేవుడు ఆజ్ఞాపించింది, అప్పుడే దేవుడితో ఆలోచించింది ఇలా తను చెయ్యాలి అని. అది గుర్తుంచుకున్నాం మనం ఈ మాట. దీన్ని బట్టి అర్థం ఏంటంటే, యేసు ప్రభు గురించి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన గురించి అలా మనం ఆలోచించుకోకూడదు, ఇతరుల గురించి ఆలోచించాలి. ఇతరులు బాధపడుతున్నారా, వాళ్ళని చూడాలి, వాళ్ళని కనికరించాలి, వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళు ఏదో కొట్టారో నేను తిట్టారో అలా ఆలోచించాలి. ఎంత బాధ ఉన్నా సరే మన చివరికి ప్రేమించాలి. చివరికి వాళ్ళు మనుషులు కదా, తెలియకో తెలుసో తప్పుతుంది, కానీ వాళ్ళు మనుషులు అంత గొప్పవాడే దేవుడే క్షమించిన కూడా మనం క్షమించాలి. అది యేసు క్రీస్తు యొక్క లక్షణాలు. నెక్స్ట్ వాక్యంలో ఉన్న క్యారెక్టర్ తల్లి. ఇప్పుడు తల్లి మాట్లాడు, తల్లి ఎవరు? అయితే యేసు ప్రభు అలా శిలువలో వేలాడుతున్నాడు, మళ్ళీ కోపం రాలేదా? అంటే ఎందుకు దేవుడు ఎలా చేశాడు, నా కొడుకుని ఎందుకు అలా శిలువలో వేసాడు అని కోపం వచ్చిందా రాదా? ఏం నాకు తెలియదు, వచ్చిందా రాదా తెలియదు, ఎందుకంటే మనకు చెప్పట్లేదు కోపం వచ్చిందా లేదా రాలేదు నాకు చెప్పలేదు. అయితే తను వేదన పడింది, బాధపడింది, ఇలా దేవుడు అవుతాడు. మరి అది తెలియదా, ఇలా దేవుడికి ఇలా అవుతుంది, నా కొడుకు ఇలా అవుతుంది అని మరి తెలుసా తెలియదా? అంటే మీరేమనుకున్నా తెలుసా? మీకే తెలుసు, మరి తెలుసా? అయితే అది కూడా చూద్దాం, లోకస్ వార్త 2:34 వచ్చింది. సుమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలీయులలో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడి ఉన్నారు. అయితే సుమయోను అనే వ్యక్తి యెరూషలేము ఒక సేవకుడు అన్నమాట. మన సేవకులు దేవుని సేవకులు, యెరూషలేము అంటే మంచి స్థానంలో ఉన్న సేవకులు, అందరికీ మంచి చేసే పొజిషన్లో ఉన్న సేవకులు, కళలు అంటే దర్శనాలు
చూసేటువంటి మనిషి సుమయ అంటే దేవుడు ఏర్పరచుకున్నాడు అతను. అతనే ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట, మరియతో యోసేపుతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? సుమయను వారిని దీవించి ఇదిగో అనేక హృదయ ఆలోచనలు బయలుపడినట్లు ఇజ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. సుమయను అది ఇది ఎప్పుడు జరిగిందంటే ఇప్పుడు ప్రశ్న, ఇప్పుడు చూస్తున్న మాట ఎప్పుడంటే యేసు ప్రభు పుట్టాడన్నమాట. అప్పుడే పుట్టి మరియా యోసేపు కలిసి వెళ్తారు సుమయం దగ్గరికి, ఆ మందిరం దగ్గరికి వెళ్తారు. అక్కడ సుమయం అంటారు, సుమయను ఆ బిడ్డను చూసిందని ఇది చెప్తారు అన్నమాట. తినే యేసయ్య, తినే మెస్సయ్య, మనంటే తినే యేసయ్య, తినే మెస్సయ్య అని సుమయం గుర్తిచ్చేస్తారు. వీళ్ళు చెప్పరు యోసేపు మరియా, మేము ఇలా యోసేపు మరియా ఎలా ఉంది తిని యేసు అని పేరు పెట్టా చెప్పరు, సుమయం చూసిందని గుర్తిస్తారు. ఎందుకంటే సుమయం ఆల్రెడీ ముందే తెలుసు ఇలా ఇలా ఒక అతను కొడతాడు. అది 26 ఒకసారి చదవండి, 26 రెండో అధ్యాయం 26. అతడు ప్రభు యొక్క క్రీస్తుని చూడగా మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండదు. అతడు అంటే ప్రభు యొక్క క్రీస్తు అంటే ప్రభు యొక్క క్రీస్తు అంటే కుమారుడు, ప్రభు అంటే దేవుడు, యొక్క క్రీస్తు అంటే ఆయన కుమారుడు అంట. చూడక మునుపు మరణము పొందనని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండను. అంటే దేవుడు ఆల్రెడీ తనకు ఒక దర్శనం ఇచ్చారన్నమాట, నువ్వు ఇలా క్రీస్తుని చూస్తావు, క్రీస్తుని చూశాక నువ్వు చనిపోతావు, క్రీస్తుని చూడక ముందు నువ్వు మరణించావు అని ఆల్రెడీ దేవుడు చెప్పేస్తాడు. నువ్వు ఒక అద్భుతాన్ని చూస్తావు, ఇలా క్రీస్తు కొడతాడు, క్రీస్తు నేరు వస్తాడు, అతను చూస్తావు, అతను చూస్తేనే నువ్వు చనిపోవు, అంతవరకు నేను మరణం కాదు అతను చూశాకే. సో అందుకే ఇలా వచ్చిన వెంటనే యేసు ప్రభు మరియా యోసేపు యేసు ప్రభు వచ్చిన వెంటనే ఇలా గుర్తుపట్టేస్తాడు సమయం, ఇలాగే ఇతను దేవుడు ఏ దేవుడు ఏర్పరచుకున్న కుమారుడు అని చేస్తాడు. అయితే ఇక్కడ ఏం చూస్తున్నారంటే అనేక వివాదాస్పదములు, అంటే ప్రజలలో ఒక పాట ఒకరు అయిపోతారు, ఒక పాట ఒకరి మంది యేసుక్రీస్తు వైపు వస్తారు, కొంతమంది యేసుక్రీస్తు వైపు రాదు, కొంతమంది నమ్ముతారు, కొంతమంది అదే నేను చెప్తున్నాను. ఈ కుమారుడు పెద్ద అయిపోతే కొంతమంది అతను వెంబడిస్తారు, కొంతమంది అతను నమ్ముతారు, కొంతమంది అతను దేవుని కుమారుడు అని అనుకుంటారు, కానీ కొంతమంది అతను వెంబడించారు. సో ప్రజలలో అటు ఇటు కలుగుతాయని ఆ వాటి. నెక్స్ట్ సుమయం మరీతో ఒక మాట అంటాడు అన్నమాట, సేమ్ 35 అయితే అక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు? సుమయోని, సుమయోని మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు మరి? ఏమని? నీ హృదయంలోనికి ఖడ్గము దూసుకుపోవాలి, అంటే నీకు ఒక ఇది జరుగుతుంది నీ జీవితంలో, ఒక అనుకోని సంఘటన జరుగుతుంది, అంటే బాధ, చాలా బాధ కలిగించే సంఘటన జరుగుతుంది అని ఎవరు చెప్తారు? సుమయోను మరి చెప్పేస్తారు. మరి అప్పుడు ఆలోచించిందో ఆలోచించలేదు, తను ఆలోచించిందో ఆలోచించలేదో మనకు తెలియదు, కానీ తను చెప్పడం మాత్రం ఆ మాట చెప్పాడు, తను గ్రహించింది ఆ మాట, కానీ తర్వాత తను మర్చిపోయిందో మర్చిపోలేదో మనకు తెలియదు, కానీ తనకు తెలుసు ఇలా జరుగుతుంది జీవితంలో, నా జీవితంలో ఇలా ఒక అనుకోని సంఘటన జరుగుతుంది మరీ తెలుసు. అంటే యేసు ప్రభు చనిపోతుంది, ఇప్పుడు పిల్లలు నాకు తీసుకొచ్చి పిల్లలు తీసుకొచ్చినప్పుడు ఆ మాట ఏమి చెప్పాలి అంటే పిల్లలకు సంబంధించి ఏదో జరుగుతుంది. సో పిల్లలకు సంబంధించి ఆల్రెడీ చెప్పేస్తారు సమయం, ఇలా నీ కొడుకు జరుగుతుంది అంటే తల్లికి అంత వేదన ఉంటుంది, చాలా చాలా బాగుంది అక్కడ మరి ఏదో ఒక లక్షణం తెలుస్తుంది. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, రుతి గారు డేవిడ్ కొంచెం పెద్ద అయ్యాక అమ్మ నేను ఈ ఊరు ప్రజల కోసం నేను చనిపోతాను నేను బలి అయిపోతాను అంటే మీరు ఏమంటారు? మీరు వెళ్ళిపోయిందో బలి అయిపో అని చెప్తారా? మీరు ప్రోత్సహిస్తారా? చెప్తారా? 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 కొడతారు ఎవరు? కానీ మీకు కోపం అంటూ వస్తుందా? అలాంటప్పుడు మళ్ళీ తెలుసు కదా యేసు ప్రభు ఇలా చనిపోతాడు, ఏం మళ్ళీ మరి ఎందుకు ఆపలేదు, ఆపలేదు యేసు ప్రభు కాబట్టి సొంత కొడుకే కదా, తన నుంచే కదా పుట్టాడు, తన నుంచే పుట్టాడు. అలాంటప్పుడు నేను చనిపోతాను ఆ ప్రజల కోసం అని యేసు ప్రభు అలేదు మరి అని తెలిసినప్పుడు ఎందుకు ఆపలేదు? మరి అంటే ముందుగా తనకు తెలుసు, ముందుగా ఇప్పుడు మీకు ముందే తెలిసిన అనుకోండి మిస్ ఏదో తప్పు అని చెప్పి, మిస్ తప్పు అని కాదు మిస్ ఏదో చేస్తుంది అది మీకు నచ్చలేదు మీరు అని ఎవరు ఎవరు చెప్పారు? మరి దేవుని పని అక్కడ జరగాలన్నమాట, దేవుని పని అక్కడ జరగడానికి
అక్కడ యేసుప్రభు పుట్టించాడు, మరియ ద్వారా పుట్టించాడు. మరీ తెలుసు ఇలా చనిపోతే నాకు చనిపోయాడు ఆపలేదు అనుకో, దేవుడు నా యేసుప్రభు నాపడు ప్రజల కోసం చనిపోతాడు. తల్లి అయినా వేదన ఉన్నా అంత ప్రేమ ఉన్నా సరే దేవుడు యేసుప్రభు ఆపలేదు. అది మరి ఒక లక్షణం, దేవుని పని జరగాలి అంతే. ఇంకా ఏదైనా ఎవరు చనిపోయినా ఎవరు బ్రతినా అదంతా అవసరం లేదు, దేవుని పని జరగాలి. అక్కడ యేసుప్రభు ప్రజల కోసం చనిపోవాలి, మా కోసం చనిపోవాలనే ఆ ఆలోచన తన కలిగి అది ఆ ఆలోచన దేవుడు దయచేసింది. ఆ ఆలోచన కాదు అలా అంత ఎందుకు ఇప్పుడు శిష్యులు ఉన్నారు, అక్కడే శిష్యులు ఉన్నారు, అక్కడ తల్లి అక్కడ ఎన్నో మంది యేసుప్రభుని యేసుప్రభుని వెంబడించే మనుషులు ఉన్నారు అక్కడ. అంటే సైనికులు వీళ్ళందరూ వెంబడించలేదు, ఇంకా చాలా మంది వాళ్ళు వెంబడించలేదు, కానీ ఉన్నారు అక్కడ వెంబడించే ప్రజలు. వాళ్ళందరూ మా దేవుడే రా, దేవుని కుమారుడు ఎలా సేవడుతున్నాడు, ఎందుకు ఆపలేదు, ఎందుకు దేవుని వాగ్దానం రాడు, అది దేవుని మాట, ఇలా జరగాలి, ఇలా జరిగితేనే తల మన మంచి జరుగుతుంది. ఇప్పుడు ఇలా జరగకుండా దేవుడు మూడో దిన లేపిస్తాడా, ఇలా ఇలా జరగాలి కాబట్టి మూడో దిన లేచాడు, మూడో దిన లేచాడు కాబట్టి మనం ఇక్కడ ఆచరిస్తాం, మనం ఇక్కడ నమ్ముతున్నాం, ఇలా జరిగింది, ఇలా జరగాలి, ఇలా జరిగింది, మనం కూడా దీన్ని ఆచరించాలి, మనం దీన్ని ప్రార్థన పెట్టుకొని మనం కూడా చివరికి దేవుని లేవనెత్తి పడతాం అని మనం నమ్ముతున్నాం. ఒకవేళ జరగలేదు అనుకోండి, మరీ ఆపిసింది అనుకోండి, దేవుని దీపో నువ్వు శిరంభించండి, తర్వాత సైనికులు ఏదో పంపించి ఇచ్చాను శిష్యులే దింపేయండి అన్నాను. అక్కడ అద్భుతకరం జరగదు, అక్కడ దేవుడు ఏదైతే రాశాడో, దేవుడు ఏదైతే ఆలోచించాడో ముందే జరగదు. అది జరగలేదు ఈరోజు మనకి విముక్తి, మనకు ఒక పాప విముక్తి మనకు కలిగి ఉండేది కాదేమో. మనం ఎంత బాధ్యత తీసుకున్నా, దేవుని అర్థం కడగబడి పోయినా కడిగి పడైనా ఒకలాగా శిలువ మనం జరగకపోయింటే మనకు అసలు పాప విముక్తి కాదేమో, మనం ఎలాగే ఇంకా జీవించాలేమో లోకంలో, మనకు బాధ కలిగేది కాదేమో. ఈరోజు మనం శుభశుభ్రం జరుపుకున్న వాళ్ళే మనం ఆనందంగా జరుపుకోండి, బాధ జరుపుకున్నాం, మన కోసం యేసు ప్రభు మరణించాడు అనే బాధ్యత మనం జరుపుకున్నాం, అది మనం గుర్తుంచుకోవాలి. శిలువ ఊరికే మరణించలేదు, ఆ తల్లి అయినా ఆపి ఉండొచ్చు, ఆ శిష్యులైనా ఆపి ఉండొచ్చు ఆ మరణాన్ని ఎలా ఉంటారు, కానీ అది దేవుని పని జరగకపోయి జరిగింది. అది మరీ లక్షణం, ఎంత ఎంత వేదన ఎంత బాధ అయినా సరే తను ఆపలేదు, దేవుని పని జరగలేదు. సో మూడో వ్యక్తి ఎవరి శిష్యుడు ఏ అక్కడ మన శిష్యుల మీద తీసుకోండి, వ్యూహాన్ని గురించి చెప్పండి. అంటే ఎవరు అండర్స్టాండింగ్ ఎవరికి ఎలా అర్థమైతే అలాగే నాకు అర్థమే నేను చెప్తాను. యోహాను 20:2 కనుక ఆమె పరిగెత్తుకుని అని కనుక ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురు నొక్కను యేసును ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని యొక్కను వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుని పోయింది. ఫస్ట్ నుంచి చదువు, 20 ఫస్ట్ నుంచి చదువు. ఇక్కడ ఇంకొక కొన్ని మంది వ్యక్తుల గురించి చెప్తున్నాను. ఫస్ట్ది మద్దలేని మరియ, తను కూడా శిష్యురాలే, దేవుని శిష్యురా. తర్వాత ఎవరి గురించి చెప్తున్నాను, సీమోను పేతురు. తర్వాత ప్రేమించిన శిష్యుడు సార్, ప్రేమించిన శిష్యుడు ఎవరు, యోహాను అని ఎలా చెప్తున్నాం, అంటే అది యోహానే ప్రేమించిన శిష్యుడు యోహాను అని ఎలా చెప్తున్నాం. అక్కడ ఇంకా ఒకటి రాసం, యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని యొక్క, మరి యొక్క శిష్యుడు అంటే యోహాను. ఇప్పుడు ఇప్పుడు ఈ మాటలు మనం చదువుకున్నాం కదా, యోహాను 19:25 అందులో ఏముంది, నీ నీ తల్లిని నువ్వు తీసుకో, నీ ఇంట చేర్చుకో అని ఎవరితో చెప్తున్నాడు, యోహాన్తో చెప్తున్నాడు. యోహాన్ ఎక్కడ మీరు చూస్తుందండి, ఆ మరీ యొక్క శిష్యుడు అంటే మరీ దగ్గర ఎవరు నా శిష్యుడు యోహాన్. తర్వాత అతను ఇంకోటి అర్థం చేసుకోవాల్సిందండి, యేసు ప్రేమించిన అంటే ఇప్పుడు సీమోన్ ఉన్నాడు, పేదలు ఉన్నాడు, ఆరోగ్యం దగ్గర ఆగలేదు, యేసు ప్రేమించిన సీమోన్ యేసు ప్రేమించిన అంటే
మిగత శిష్యులు అంటే కూడా దేవునికి ఇష్టమే, కానీ అతి ప్రియుడు అనమాట యోహాను. అతి ప్రియుడు అన్ని వేళలో యేసు ప్రభుతో ఉన్న శిష్యుడు యోహాన్. ఏ ప్రార్థన ఏదైనా ఎలాంటి సంఘటన జరిగినా అన్ని వేళలో యేసు ప్రభుతో ఉన్న శిష్యుడు యోహాన్. అందుకే యోహాన్ అతి ప్రియుడు అనమాట. అందుకే తన తల్లిని కూడా ఎవరికి అప్పగించాడు? యోహాన్కే అప్పగించాడు. తన మీద ఎక్కువ నమ్మకం, తన మీద ఎక్కువ ప్రేమ, తను చూసుకుంటాడు, నా తల్లిని చూసుకుంటాడని యేసు ప్రభు గ్రహించి యోహాన్ అప్పగించాడు. ఇంకా చాలా నాకు ఇది యోహాను 20:23 అండి. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చింది. వారిద్దరూ కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నార బట్టలు పడి ఉండడం చూచెను. కాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నార బట్టలు పడి ఉండయు. ఆయన తల రుమాలు నార బట్టల యొక్క ఉండక వేరుగా ఒక చోట చుట్టు పెట్టి ఉండటయో చూసిన. అప్పుడు మొదటి సమాధి యొక్కకు వచ్చిన ఆ శిష్యులు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట ఆగత్యమని లేఖనము వారింకను గ్రహింపరైంది. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్లిపోయి. మొత్తం ఇప్పుడు చదివిన దాంట్లో ఒకరే ఎక్కువ కనబడతారు. ఆ పేరు కూడా రాయాడు ఆ శిష్యుడు. ఆ శిష్యుడనే ఉంటాడు. ఆ శిష్యుడు ఎవరు? యోహాను. అంటే యోహాను ఎంత అతిక్రియుడు కాకపోతే ప్రతి దాంట్లో ముందున్నాడు. ప్రతి దాంట్లో ముందు యేసు ప్రభు విషయం ఏదైనా సరే ప్రతి దాంట్లో ముందున్నది యోహాను. ఇతరులు కూడా ఉన్నారు, కానీ వాళ్ళు తర్వాత వచ్చిన వాళ్ళు. అక్కడ చూస్తే శిష్యుడు తర్వాత వచ్చిన వాళ్ళు, సమాధి దగ్గర కూడా శిష్యుడు తర్వాత వచ్చిన వాళ్ళు. అంటే యోహాను ఎంత అతిక్రియుడు. దీని బట్టి అర్థమైంది ఏంటంటే మనం దేవుని ఎంతైతే ప్రేమిస్తాము, ఎంతైతే ప్రేమిస్తాం అంతలా మనం ప్రేమిస్తారు దేవుడు. యోహాన్ యేసు ప్రభుని అంత ప్రేమించారు కాబట్టి యేసు ప్రభుతో యోహాన్ అంత ప్రేమించారు. అంత రెస్పాన్సిబిలిటీ, అంత బాధ్యత, అంత బాధ్యత ఇచ్చాడు నా తల్లిని చూసుకోవాలి. అంటే అంత నమ్ముతున్నాడు అనమాట, అంత ప్రేమ కలిగి ఉన్నాడు యోహాన్ వైపు యేసు. మరి మన వైపు ప్రేమ కలిగి ఉన్నాడు అది ఉన్నాడు. కాబట్టి మనం ఎంతకాలం బ్రతికి ఉన్నాం, ఎంతకాలం మనం పాపం చేసినా మనం క్షమించి కష్టాలు పడింది, కానీ కష్టాలు పడిందని కూడా మారిపోతాడు అనుకుంటుంది. కానీ మారేమన్నా మారలేదు, కానీ ఇప్పుడు కూడా మనం ప్రేమిస్తున్నాడు. సో మనం ప్రేమిస్తున్నానికి మనం తిరిగి ప్రేమించాలి ఇతరుని. అంటే ఇతరులను ప్రేమించద్దు అని కాదు, కానీ అందరికంటే ఎక్కువ మనం ప్రేమించాలి, మనం దేవుణ్ణి ప్రేమించాలి. సో ఈ వాక్యం బట్టి మనం చూసుకోవాల్సి ముగ్గురు వలే మనం ఉండాలి. వాక్యం ఊరికే కాదు, మనకు నేర్పుతుంది అనమాట మనం ఇలా ఉండాలని. యేసు ప్రభుగా తన గురించే ఆలోచించుకున్న కాదు, ఇతరుల గురించి ఆలోచించుకో. ఎంత వేదనైనా, ఎంత శోధనైనా, ఎంత బాధ, ఎవ బాధలు ఉన్నా, నేను బాధలు ఉన్నా, నీ పక్కన ఉన్న బాధలు ఉన్నా, మనం ఇతరుల గురించి పట్టించుకోవాలి. తను ఒకవేళ దేవుడు అనే బాధలో ఉన్నాడు, స్వర్గం బాధలు ఉన్నాడు, వాళ్ళిద్దరు నేను పట్టించుకోవాలి. నేను బాధలు ఉంటే వాళ్ళిద్దరిని పట్టించుకోవాలి. వారికి బాధలు ఉన్నా సరే నన్ను పట్టించుకోవాలి. అది దేవుని బాధలు ఉన్నా సరే ఇతరులను పట్టించుకోవాలి. దేవుడే అలా చేసిన మనం చేయమో చేయలేదు. నెక్స్ట్ తల్లి వలే ఏ పని జరగాలో అది జరగదు, దీన్ని ఆపకూడదు అనమాట. ఇలా రాసింది ఇలా జరగాలి అంటే జరగాలి అంతే. నేను ఆపేస్తాను మధ్యలో, అది ఏదో చెడిపోతుందేమో అని ఆపేయకూడదు. తల్లి ఎలాగైతే అది జరగనిచ్చిందో, వేదన ఉన్నా ఎంత బాధ ఉన్నా సరే జరగనిచ్చిందో, అలాగే మన తల్లి వల్ల శిష్యుని వల్లే ప్రేమించాలి. అంతలా ప్రేమించాలంటే ఇంకా లోకంలో ఉన్న ఏమి గుర్తురాకూడదు, అంతలా ప్రేమించాలి. ఇప్పుడు అంత తెల్లవాళ్ళు అన్ని వ్యూహాన్ని ఇంకేం పని లేదా, అడిగి వెళ్ళిపోవచ్చు కదా, దేనికో పనికో ఎక్కడికో సువార్త చేయడం దేనికి వెళ్ళిపోవచ్చు కదా. కానీ ఏ యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వెళ్ళడం, మరి మద్దలేని మరియు చెప్పినని ఎందుకు వెళ్ళాడు, ఇతర శిష్యులు కంటే ముందే ఎందుకు వెళ్ళాడు, అంత ప్రేమ అన్నమాట. ఇప్పుడు మనమే మనం చూసుకున్నాం, ఆధారం వచ్చిందో, శుభ్రభారం వచ్చిందో, ఏది వచ్చింది మన వస్తాం, మన పనిలేని ఉందన్నమాట. దేవుని వెంబడించాం, దేవుని అంటే మనకు సంగీతం అంటే బలం. ఫస్ట్ డాడీ వచ్చినా ఒక మాట చెప్పాడు, దాని అందరూ హల్లెలూయా అన్నారు. అందరూ అంటే హల్లెలూయా అన్నారు. ఏమని అన్నారు, మన దేవుని కంటే మన పనులు ఎక్కువ, హల్లెలూయా అంటే అందరూ హల్లెలూయా అన్నారు. కానీ వెళ్ళలేదు, అది గుర్తుంచుకోవాలి. యోహాను వలే ఇతర పనులను ఇతర మనుషులను ప్రేమించండి. ఫస్ట్ మన ఫస్ట్ ప్రయారిటీ మన జీవితంలో ప్రయారిటీ ప్రాధాన్యత మన జీవితంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సింది దేవునికి. యోహాను వల్ల దేవునికి, యోహాను యేసు ప్రభుకి ఎలాగైతే ఇచ్చాడో అలాగా మన జీవితంలో దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి.
మా ఇంట్లో ఉన్న మనుషుల గురించి కాదు, లేకపోతే మన ఇంట్లో ఉన్న పనుల గురించి కాదు, దేవుని కొరకే. ఎందుకంటే చివరి వరకు మనం బ్రతకాల్సిన ఎవరి గురించి? దేవుని గురించే. నువ్వు ఆస్తులు సంపాదించు, చిన్న సంపాదించు, కానీ బ్రతుకున్నావు, ఆ ఆస్తులు ఏమి కాపాడలేదు. మరం గడియలో నువ్వు ఉంటే ఆస్తులు ఏమి కాపాడు, డబ్బు ఏమి కాపాడు. మన నమ్మకం దేవుని మీద ఉంచాడు. దేవుడు తీసుకెళ్ళిపోతాడు అనుకుంటే తీసుకెళ్ళిపోవచ్చు, దేవుడు ఉంచుతాడు అనుకుంటే ఉంచుకుంటాడు, ఇక్కడ ఉంచుతాడు. ఉంచాడంటే ఇంకా నీ ద్వారా ఏదో దేవుడు కోరుకుంటున్నాడు, ఇంకా నువ్వు ఏదో చెయ్యాలి అని కోరుకుంటున్నాడు. అంతవరకు నేను దేవుడు ఉంచుతాడు. నేను తీసుకెళ్ళిపోయాడు అంటే నువ్వు చేస్తావు, నువ్వు ఆ పని చేస్తావు, దేవుడిని తీసేది. నువ్వు పని చేయని దేవుడు తీసుకెళ్ళిపోయినట్టు అది మరి ఎందుకు తీసుకెళ్ళిపోతున్నా దానికి? అంటే నువ్వు ఇంకా మావు అని దేవుడు నీ మీద హోప్స్ వదిలేస్తాడు, ఇంక నీ మీద ఆశలు వదిలేస్తాడు. అది సో మనకు వచ్చేసింది దేవుని వల్లే ఇతర గురించి ఆలోచించాలి. తల్లి వల్లే ఏ పని జరగాలో ఆ పని జరగనట్టు, శిష్యుని వల్లే అందరికంటే ఎక్కువ మనం దేవుని ప్రేమించాలి. ఈ మాటలో నేనేమో ఒకరికి తప్పులు ఏమైనా చెప్పుకుంటే నేను క్షమించండి. మీరు అర్థమైన కోరుకున్నాను ఈ మాటల కొరకు మనం చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి దేవా, ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు మీరు వేదాలన్నా దేవా, అలాగే దేవా నా ద్వారా నాకు తెలిసిన జ్ఞానాన్ని నేను ఇప్పుడు నా ప్రజలతో పంచుకున్నాను దేవా. దాన్ని బట్టి మీరు నన్ను ఆశీర్వదిస్తారని కోరుకున్నాను. వాళ్ళు ఇక్కడ ఓపెన్గా కూడా నా ప్రతి ఒక్కరిని గురించి ఆశ్రయించింది. వాళ్ళు కూడా ఈ చెప్పిన మాట వాళ్ళు అర్థమయ్యాలని కోరుకున్నాను. వాళ్ళు కూడా గ్రహించి వాళ్ళు కూడా మారుమంచుకోవాలని కోరుకున్నాను. మీ వల్లదే, తల్లి వల్లదే, శిష్యుని వల్లదే, మాకు కూడా మారు మంచి మాలో కూడా అలాంటి లక్షణాలు మనం కోరుకున్నాను కదా. ఇంకా మేము ఇక్కడ కూడినందు ఇంకా ఎన్నో మాటలు మేము మాట్లాడుకోవాలి కదా. మాకు ఎలాంటి అపాయం జరుగుతూ చూసుకుంటాం కదా. ఎండలో కూడా మమ్మల్ని మాకు ఎలాంటి అపాయం లేకుండా చూసుకున్నాం ఎలా కదా. ఇంకా ఇది కొనసాగాలని కోరుకుంటే చంద్రాలు నేసిన వాళ్ళు అంటే